మీ పేరేం పేరు? హాసిని. హాసిని, వెరీ గుడ్ నేమ్. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? హా, చూస్తుంటా. రెగ్యులర్గా? రెగ్యులర్గా. మీ ఓటింగ్ ఎక్కువ ఎవరికి వేస్తుంటారు? హారిక అండ్ అఖిల్. హారిక అండ్ అఖిల్ ఎక్కిస్తుంటారా? ఓకే. మీకు బిగ్ బాస్లో మంచిగా గేమ్స్ మంచిగా ఆడి అందరితోటి మంచిగా కలిసి మెలిసి ఉండే వ్యక్తి, మీకు ఇష్టమైన వ్యక్తి అంటే ఎవరు? అఖిల్. అఖిల్. అఖిల్ అంటే ఎందుకు ఇష్టం? కేరింగ్, అప్పుడు గంగా ఉన్నప్పుడు చాలా కేర్ చేసిండు, కేరింగ్ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తాడు, ఇంకా మంచి టాస్క్లు ఆడతాడు. ఓకే. అఖిల్తో పాటు వేరే వాళ్ళకి ఇట్లా మంచిగా ఆడుతున్నారు కదా, అభిజిత్ అండ్ మోనాల్ అండ్ అవినాష్, సోయల్, వీళ్ళు ఇట్లా మంచిగా ఆడుతున్నారు కదా, అఖిల్ అంటేనే ఎందుకు ఇష్టం? ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాడు టాస్క్ల మీద, కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా మీ ఓటు అఖిల్కి వేస్తున్నారా? అండ్ అఖిల్ నామినేషన్లో ఉన్నాడు ప్రజెంట్గా, మీరు సేవ్ చేస్తారా? మరి చేస్తా. చేస్తారా? మీ ఫ్యామిలీ మొత్తం చూస్తారా బిగ్ బాస్? చూస్తారు. చూస్తారా? ఓకే. మీ ఫ్యామిలీకి ఇట్లా అఖిల్కి వేస్తారా ఓటు, వేరే వాళ్ళకి వేస్తుంటారా? అఖిల్కే. అఖిల్కేనా? ఓకే. మీ ఓట్ ఫర్? అఖిల్. బిగ్ బాస్ విన్నర్ ఎవరు? అఖిల్. ఓకే. అఖిల్ అన్న ఈ వీడియో చూస్తే మా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళండి. ఓకే. ఒకసారి అఖిల్ అన్న కూడా ఈ వీడియో చూస్తే ఇంటికి, మీ ఇంటికాడికి వచ్చి పోవాలా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓట్ ఫర్ అఖిల్. ఓట్ ఫర్ అఖిల్. ఓట్ ఫర్ అఖిల్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మీకు ఒక ముఖ్య విషయం చెప్తానికి వచ్చానండి. మనకు ఈ జనవరి 1st కానీ, ఈ క్రిస్మస్ పండుగ టైంలో కానీ, మనకు వింటర్ సీజన్లో మంచి టూర్ వేస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ టూర్ అద్భుతమైన టూర్, ఇప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది, పోవాలి, చూడాలనుకునేది గోవా అండి. ఈ గోవా ట్రిప్పు మనం వెళ్ళే టైంలో ఇది ఇట్స్ గోవా టైం అనే వాళ్ళు మనకు ఒక మంచి బంపర్ ఆఫర్ పెట్టారండి. కేవలం 9,000 పెడితే గోవా ట్రిప్ అండి. ఆ గోవా ట్రిప్లో 3 డేస్ వరకు మనకు ఫ్రీ అకామిడేషన్, 3 డేస్ వరకు మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నరు, అదే కాకుండా మనకు డిన్నర్కి ముందు ఏముంటో తెలుసు కదా, అన్లిమిటెడ్ లిక్కర్ 2 డేస్ మనకు రన్స్గా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం అడిగి ఏది ఎంజాయ్ చేస్తానికే కదండి. అంతేకాదు, మనం ఒక్కలే కాకుండా మన భార్యాభర్తలతో కూడా వెళ్ళాలనుకుంటే 15,000 పెడితే చాలండి. ఎలాగైతే మనం ఇక్కడ, ఎలాగైతే మన భార్యాభర్తలు ఎలా మంచి హ్యాపీగా ఉంటామో అక్కడ కూడా అదే వాళ్ళు ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా ఒక 3 మంత్స్ వరకు మనకు సెల్ఫ్ రీఛార్జ్ కూడా చేస్తారండి. అబ్బాయి, ఎందుకు సెల్ రీఛార్జ్ మనకు అవసరం లేదు, మనం చేసుకున్నాం అనిపించింది అనుకోండి, మీకు 3 డేస్ మీకు 2-వీలర్ ప్రొవైడ్ చేస్తారండి. ఆ 2-వీలర్తోటి గోవా బీచ్ కానీ, ఇంకా గల్లీ గల్లీ కానీ తిరుగుకుండా ఎంజాయ్ చేయొచ్చండి. అలా పోయిన వాళ్ళం మనం, అబ్బా ఇదే కాకుండా ఇంకొకసారి పోతే బాగుండు అని అనిపిస్తే మళ్ళీ ఒక 9,000 కట్టాలనుకుంటున్నాం కదా, అవసరం లేదు, ఫ్రీ అండి. సేమ్ అల్లదే ట్రీట్, 3 రోజులు మనకి హ్యాపీగా మళ్ళీ ఎంజాయ్ చేసి రావచ్చండి. అలాగే మనకి తిండి తీకని అన్ని ఏర్పాటు చేస్తారు. చాలా వరకు చాలా అద్భుతమైన టూరు. మీరు కపుల్సే కాకుండా ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, లేదా మీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇలా చాలా అద్భుతమైనటువంటి ఇట్స్ గోవా టైం వాళ్ళు మనకు చాలా అద్భుతమైనటువంటి ఆఫర్ ఇచ్చారండి. ఈ ఆఫర్ను వదులుకోకండి. దయచేసి ఇంకా మీకు డీటెయిల్స్ తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారంటే, ఇట్స్ గోవా టైమ్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. దయచేసి ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి.